హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోతుంది. అప్పటి నుంచి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సో 2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే నాకు న్యూ జాబ్ వచ్చింది, న్యూ జాబ్ ఆపర్చునిటీ. సో అప్పటి నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేశాను. అంతకుముందు ఎన్ని వీడియోస్ పెట్టినా నాకు ఛానల్ అనేది మానిటైజ్ కాలేదు. ఎందుకంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10,000 వాచర్స్ అప్పుడు ఏదో లిమిట్ ఉండే, అది రీచ్ కాలేదు. సో అప్పుడు నాకు ఛానల్ అనేది మానిటైజ్ కాలేదు. ఈరోజు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ ఛానల్ని ఈరోజే లాగిన్ చేసి చూస్తే నా ఛానల్ అనేది 2.36 సబ్స్క్రైబర్స్, 2.36,000 సబ్స్క్రైబర్స్ అండ్ 1.2K వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో 4,000 వాచ్ అవర్స్ పైననే ఉంది వాచ్ అవర్. సో నేనేం అనుకున్నానంటే ఈరోజు మార్నింగ్ నా ఛానల్ మానిటైజ్ చేయాలని. ఇక్కడ హిస్టరీ, ఇక్కడ యువర్ వీడియోస్. అయితే నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అబోవ్ అండ్ వాచ్ అవర్స్ అయినాయి కాబట్టి నేను మానిటైజేషన్కి అప్లై చేద్దామని ఈరోజు మార్నింగ్ అనుకున్నాను. అండ్ మార్నింగ్ నేను ఆల్రెడీ ఫ్యూ స్టెప్స్ చేశాను, చూపిస్తాను. ఇక్కడ ఛానల్లోకి వచ్చి ఇక్కడ అర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ 1-2-3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే ఈ ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే జస్ట్ యూట్యూబ్ పార్ట్నర్ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంటుంది ఒక చెక్ బాక్స్, అది క్లిక్ చేయాలి. అప్పుడు ఇది డన్ అయిపోతుంది. తర్వాత స్టెప్ సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్. ఈ యాడ్సెన్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఎవ్రీ మంత్ యూట్యూబ్ పే చేస్తుంది కదా, ఆ పే డాలర్స్లో మనకి ఈ యాడ్సెన్స్ అకౌంట్లో వస్తుంది, అది ఈ యాడ్సెన్స్ అకౌంట్. యాడ్సెన్స్ అకౌంట్ నేను ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాకే క్రియేట్ చేసుకున్నాను, అది జీమెయిల్ అకౌంట్లో క్రియేట్ చేసుకోవాలి. అది నేను మార్నింగ్ లింక్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ తర్వాత ఇన్ ప్రోగ్రెస్ టు డన్ అయ్యింది. నౌ ఇప్పుడు స్టెప్ 3, ఇది ఇన్ ప్రోగ్రెస్కి వచ్చింది. దీంట్లో ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీస్ ప్రకారం నా ఛానల్ ఉందా లేదా చూసి, ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇది డన్ అయిన తర్వాత నా ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. ఇక్కడ పాలసీస్ ఏమున్నాయో చూద్దాం. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఓవర్ వ్యూ ఎలిజిబిలిటీ పాలసీస్ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఛానల్ కరెక్ట్గా ఉంటే మన ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఫస్ట్ మీద క్లిక్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి. మన ఛానల్ ఆల్రెడీ 10,000 మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మోర్ దాన్ 4000 వాచ్ అవర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఎలిజిబుల్. అండ్ ఆల్సో యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ ఎలాంటి థీమ్, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, కంటెంట్ బాగుందా ఇవన్నీ చూసి మన ఛానల్కి మానిటైజేషన్ అనేది ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనకి గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మేనేజ్ యువర్ అకౌంట్ దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. ఇది మన విఎల్ ఇన్ఫోటెక్ పేజ్. ఇక్కడ పేమెంట్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మీద క్లిక్ చేస్తే మేనేజ్ యువర్ పేమెంట్ మెథడ్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ నేను ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేశాను. యాడ్సెన్స్ క్రియేట్ చేసి ఈ యాడ్సెన్స్ అనేది నేను యూట్యూబ్ ఛానల్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు మానిటైజ్ అయితే మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ వస్తుంది కదా, అది మనం ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, నాది అసలు ఛానల్ మానిటైజేషన్ అయిందా అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ నా ఛానల్ కరెక్ట్గా ఉందా లేదా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.